మచా, ఇలాంటివి ఒక వీడియో చేస్తామని మేము అసలు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, ఉన్న అన్ని ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ది బెస్ట్ అని అనుకున్నాం. కానీ అలాంటి తెలుగు ఇండస్ట్రీకే ఒక డార్క్ సైడ్ ఉంది. అది రీసెంట్గా మనం మణి శర్మ గారి ఇంటర్వ్యూలో చూసాం. అది ఆ ఇంటర్వ్యూ చూడగానే మాకు చాలా బాధ కలిగింది. అంటే అది అంటే భయ్యా, అంత క్రేజ్ ఉన్న వ్యక్తి, అంత లెజెండ్ అలాగా బరస్ట్ అయ్యేసరికి చిన్న పెయిన్ అనిపించింది. అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కానీ అతను ఇచ్చిన మ్యూజిక్స్ కానీ అంత ఆషామాషివ్ కాదు. చాలా మంచివి ఇచ్చాడు. కలేజా సినిమా అనగా, ఈ స్టాలిన్ అనగా, ఇంద్రా సినిమా అనగా, ఓకరి అలా చాలా సినిమాలు ఉన్నాయి. అన్ని ది బెస్ట్ ఆల్బమ్స్. ఖుషి, అంత మంచి టాలెంట్ ఉన్న ఒక పర్సన్కి ఈరోజు ఛాన్సులు లేవంటే మీరు అర్థం చేసుకోవాలి. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ కాంబో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ మహేష్ బాబు గారు, మణి శర్మ గారు కాంబో పడాలి పడాలని ఇంటర్వ్యూలో కూడా ఒకటే అడుగుతున్నాడు, మీరు ఇవ్వండి అన్ని సినిమాలు నాకే ఇవ్వద్దు, ఒక సినిమా తమన్కి, ఒక సినిమా డిఎస్పికి, ఒక సినిమా నాకు. ఎందుకు అంటున్నాడు, మన ఒడితే టాలెంట్ ఉంది. ఇప్పుడు దింపుడు మీద దింపుతున్నారు అంటున్నారు మాసం. లైక్ సర్కార్ వారి పాట టైంలో కూడా మీ పేరే ఎక్కువ తీసుకోమని ఫ్యాన్స్ కూడా సజెస్ట్ చేశారు. ఎందుకు సో ఎందుకు కుదరలే మీ కాంబో, మళ్ళీ ఏమన్నా ఉండొచ్చా? అడగదు. You have to ask Mr. Mahesh. దమనన్ ఇస్తున్నాడు, ఎన్ని సినిమాలు కాపీ చేసి ఇచ్చాడు, అన్ని కాపీలే, ఎక్కడో విన్నట్టుంటాయి కానీ ఇవి కాదు, అలా ఉంటాయి, అలా ఉంటాయి. ప్రతి ఆడియో లాంచ్ కి ప్రతి హీరో ఫ్యాన్ అంటాడు ప్రతి ఒక్క సాంగ్ కాపీలే కనపడతాయి. అంటే వైల్ కంపేరింగ్ విత్ మణి శర్మ, తమనన్న అంత ఏం కాదు నాకు తెలిసినంత వరకు. కాదు అని చెప్పలేం కానీ, ఎందుకంటే మణి శర్మ శిష్యుడే అని అంటారు. కానీ ఒకటి, మణి శర్మ వే ఆఫ్ స్టైల్ మణి శర్మది, డిఎస్పీ స్టైల్ అనిరుద్ధి. తమన్ మీరందరికీ ఒక ఐడియా ఉందా, డిఎస్పి మన చిన్నప్పుడు స్టేజ్ ఒక ఆడియో లాంచ్కి స్టేజ్ ఎక్కితే ఆ వైబ్ వేరేగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అసలు డిఎస్పీని ఎక్కడా కనపడకుండా చేస్తారు. రీసెంట్గా పుష్ప వచ్చాక కొంచెం బయటకు వచ్చాడు తప్ప తప్ప వేరే ఏం లేవు. అంటే అనురుద్ధిని తెప్పిస్తున్నారు అని అంటే యువన్ శంకర్, అనురుద్ధి, వీళ్ళందరూ వస్తున్నారంటే టాలెంట్ ఉంది కాబట్టి వాడుతున్నారు. మనోళ్ళని వాడితే మనోళ్ళు టాలెంట్ ఇస్తారు. మై లిటిల్ బ్రదర్. ఇప్పుడు ఈ మధ్య కలుస్తుంటారు సార్? కలిసారా? ఏమన్నా గ్యాప్ వచ్చి రెండు పెగ్గులు దాడానికి పిలవట్లేదు, ఏం చేస్తాం? చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ ఎలా ఉందంటే భయ్యా, ఆ ఊపులో ఎవడైతే ఫ్లోలో ఉన్నాడో ఇంకా ఆడిది పట్టుకొనే ఉంటున్నారే తప్ప టాలెంట్ ఉన్నోడిని పట్టుకుందాం అనే ఉద్దేశం అయితే అసలు లేదు. అందుకని నేను చెప్పాడు, ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తానని. మరి ట్రెండ్ సెట్ చేయాలి కదా, మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, సెట్ చేయట్లేదు ఎలాగా? స్టాలిన్ చూడు, స్టాలిన్ ఎలా ఉంటది, ఇప్పటికీ గూజ్ బంప్స్ వస్తాయి. ఆ బీజియం విన్నప్పుడు ఒక వైబ్ అన్నది వస్తుంది. ఖుషి ఖుషి బీజియం, చేలియా చేలియా ఎలా ఉంటాయి, బాగుంటాయి. కలేజా పాట ఎలా ఉంటది భయ్యా, శివుడే శివుడే ఇంకా బీజియం చాలు వైబ్ వలె ఉంటది. అంటే ఇక్కడ ఎవడో అంత తక్కువనేం కదా, అందరూ బాగానే తీస్తారు, బాగా తీయపోతే అన్ని కోట్లు ప్రాజెక్ట్ ఎవడికి అప్పచెప్పరు కదా. కాకపోతే ఏంటంటే మణి శర్మ గారు ఆ ఇంటర్వ్యూ చూసాక మాకు కొంచెం బాధ అయింది, దానికి మేము రియాక్ట్ అయ్యాం అంతే. ఇంత చేసిన వాళ్ళని కూడా ఇగ్నోర్ చేశారా అనిపి అని అనిపిస్తుంది కదా, ఎవరిగా అనిపిస్తుంది. అది కొంచెం మింగ్ ఉంటుంది అంటే మనం లవ్ చేసిన వాళ్ళు అంత ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా టచ్ అయింది అన్న. ఎందుకంటే భయ్యా క్లిప్పులు చూడండి ఒక్కొక్కటి. ఆ ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా చూడాలి, అందరూ చూసి మొత్తం అందరికీ తెలియాలి వాట్ ఈస్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అంటే ఎలాంటి అలాంటి లెజెండ్ అయినా కాదు, ఇంకా చాలా మంది. ఇప్పుడు మీరు గమనించారా, హీరో చిన్నప్పుడు ఒక హీరోయిన్ తో యాక్ట్ చేస్తాడు, హీరోకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చాక యాక్ట్ చేసిన హీరోయిన్ అప్పుడు ముసలిది అయిపోద్ది. అమ్మ క్యారెక్టర్ లో, నాన్న క్యారెక్టర్ లో, అమ్మ ముసలి క్యారెక్టర్లు చేసుకోవాల్సి వస్తుంది. సోగ్గాడి చిన్న ఆయన రమ్యా కృష్ణ, మళ్ళీ నాగార్జున చూసా, బాగానే హీరోయిన్ కింద పెట్టుకున్నాడు, అలాగే ముగ్గురు హీరోయిన్ కూడా పెట్టుకున్నాడు. అంటే ఉంటది బాలకృష్ణకి హనీ రోజు 32 ఇయర్స్ అమ్మాయి, అమ్మ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకి కూడా లెంత లేదు ఈ ఇండస్ట్రీలో, మ్యూజిక్ డైరెక్టర్లకి ఎంత లేదు. మన రాకేష్ మాస్టర్ బయటికి రావడానికి కారణం ఏంటి, అవకాశాలు లేకే
రాకేష్ మాస్టర్ ఒకప్పుడు డాన్స్ మాస్టరే, అతను వేసిన డాన్స్ సినిమా, ఇప్పుడు చిరంజీవి గారు వేసిన వనగ, ప్రభాస్ వేసిన వనగ, పెద్ద పెద్ద వాళ్ళు అందరు వేసిన అన్ని రాకేష్ మాస్టర్ నేర్పిన డాన్స్ వేసినయే. ఈ రోజు కొత్త వాళ్ళు రాబోడికి మనోడికి ఛాన్సులు లేవు, ఛాన్సులు రాకపోవడం వల్ల డిప్రెషన్ గురయ్యి బయటకు వస్తారు. ఇప్పుడు ఒకలే కాదు, అలాగ వదిలేస్తే చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కో డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం కంట్రోలింగ్ మనీ మేనేజ్మెంట్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు 50 లక్షలు వస్తుంది కదా అని చెప్పి 50 లక్షలు వేరే ఏదో ఒకటి కొనేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టాం అనుకో, ఇలా ఛాన్సల్ లేనప్పుడు ఇక ఇలా బాధపడాల్సి వస్తుంది. మనం ఏం పూరి జనాలు కాదు కదా, పడిన ప్రతిసారి లెగడానికి. అది ఏంటంటే ఒక డార్క్ సైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అని చాలా మందికి తెలీదు. అది అవేర్నెస్ తేయడానికి, అలాగే ఆ వీడియో వల్ల మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగింది, అందుకు మేము రియాక్ట్ అయ్యాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు మణిశర్మ గారు తీసిన ఆల్బమ్స్లో ఏది బాగా నచ్చిందో అది కమెంట్ చేయండి. నాకైతే కలేజా భయ్యా, కలేజా బాగుంటుంది. ఆ బీజియం నాకు మైండ్లో ఉండదు, కలేజా ఖుషి. ఓకే, లెవెల్ అంతే. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. సైనింగ్ ఆఫ్, లోకేష్ బ్రూస్లీ, ఎల్వీఆర్ ప్రొడక్షన్స్.